కస్టర్డ్ ఐస్ క్రీమ్ మనం కూడా నేర్చుకుందాం. కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కస్టర్డ్ ఐస్ క్రీమ్ కి కావాల్సిన పదార్థాలు: కస్టర్డ్ పౌడర్ అర కప్పు, ఫ్రెష్ క్రీమ్ ఒక కప్పు, పంచదార పావు కప్పు, తరిగిన పిస్తా కొద్దిగా, పాలు అర లీటర్. కావాల్సిన పదార్థాలు అన్ని సిద్ధంగా ఉన్నాయండి, స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. సో ముందుగా మనం పాలు వేడి చేసుకుందామండి. సో ఐస్ క్రీమ్ చేసుకుంటున్నాం కాబట్టి ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే బాగుంటుంది. బాగా మరగాలి కదా? అవునండి. సో అంటే మనం కస్టర్డ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం ఆ బాయిలింగ్ పాయింట్కి రావాలి ఇది. ఓకే. సో దీంట్లోనే కొంచెం పంచదార కూడా యాడ్ చేసుకుందాం. స్వీట్నింగ్ సరిపడా పంచదార. సో ఆ వేడితో ఇది కూడా కరిగిపోతుంది. కరిగిపోతుంది. కొంచెం చిక్కబడుతుంది. ఎస్ అండి. ఓకే. సో మరుగుతోందండి. పాలలో కస్టర్డ్ పౌడర్ వేసేసుకుని మనం ఉండలేకుండా ముందు బాగా కలిపేసుకోవాలండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చల్లని పాలల్లో కస్టర్డ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి ఉండలేకుండా. దాని తర్వాత దాన్ని వేడి మరుగుతున్న పాలల్లో వేయాలి. మీరు వేడి పాలల్లో కనుక కస్టర్డ్ వేస్తే ఉండలు ఉండలు అయిపోయి అస్సలు వర్కౌట్ కాదు. ఇక్కడే కస్టర్డ్ అయిపోతుంది. ఇక్కడే కస్టర్డ్ అయిపోతుంది. కరెక్ట్. ఇది కొంచెం థిక్గా రెండు రావాలండి. మామూలుగా మనం ఫ్రూట్ కస్టర్డ్ కంటే కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ మనం ఇక్కడ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాం. అందులో కొంచెం లూజ్గా జారుడుగా ఉంటుంది. ఎస్, ఇది కొంచెం థిక్గా రావాలి. మనం ఐస్ క్రీమ్ చేసుకుంటున్నాం కాబట్టి. అవునండి. పడిపోతుందో. మళ్ళీ దీన్ని ఐస్ క్రీమ్ ఏం చేస్తారు సార్? ఇలాగే తినేద్దాం. చాలా చల్ల చల్లగా తింటే ఉంటే కూడా బాగుంటుంది. అంటే కస్టర్డ్ కి దాని ఓన్ ఫ్లేవర్ ఉంటుంది, ఆ రుచి ఉంటుంది. దీంట్లో రకరకాలుగా చేసుకోవచ్చు. మళ్ళీ మార్కెట్ లో దొరకదు కదా కస్టర్డ్ ఐస్ క్రీమ్ అయితే. మిగతా అన్ని ఫ్రూట్స్ అయితే దొరుకుతుంది కానీ. కరెక్ట్. కాబట్టి దొరకంది మనం ట్రై చేసుకోవాలి. గుడ్ ఐడియా. ఓకే. సో కస్టర్డ్ రెడీ అయిపోయింది. సో ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాం అండి. సో నెక్స్ట్ ఇది కొంచెం చల్లారితే మనం మిగతా ప్రాసెస్ అనేది చేసేసుకోవచ్చు అండి. సో కాస్త చల్లార్చుకుందాం. చల్లారనేద్దాండి. ఓకే. సో కస్టర్డ్ చల్లారిందండి. చల్లారిందండి. కొంచెం దగ్గర కూడా వచ్చింది ఇంకొంచెం. సో ఇప్పుడు దీంట్లో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. ఓకే. సో దీనివల్ల మనం తినేప్పుడు కొంచెం ఆ క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుందండి. ఐస్ క్రీమ్ టెక్స్చర్. ఎస్. మనం పంచదార వేసేటప్పుడు ఆ దానికి దీనికి సరిపోయేలా చూసుకోవాలి కదా? చూసుకోవాలి. ఎస్ అండి. సో ఇంట్లో ఎలక్ట్రిక్ బ్లెండర్ ఉంటే దాంతో చేసుకోవచ్చు, లేకపోతే విస్క్తో చేసేసుకుంటే ఫైన్గా వచ్చేస్తుందండి. సో ఇది బాగా ఇలా బ్లెండ్ చేయాలా అండి? అవునండి. సో అంటే మనకు ఉండలు అనేది లేకుండా చూసుకోవాలి అంతే. ఎస్. ఓకే. సో దీన్ని యూజువల్లీ కస్టర్డ్ ఉండలు కడుతూ ఉంటుంది కదా, కాబట్టి ఒకసారి మనం బాగా మంచి బ్లెండ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే. పెద్ద స్పూన్ ఇస్తారా? ఆల్రెడీ వచ్చేసింది ఆ టెక్స్చర్ దానికి కదా. ఎస్, ఐస్ క్రీమ్ టెక్స్చర్ వచ్చేసింది. సమంగా పట్టేసుకుని మనం. సో ఇది సెట్ కావడానికి మనకు ఒక 7 నుంచి 8 గంటలు పడుతుంది కదా. అవును. సో నాకు తెలుసు మీరు అంతసేపు ఆగలేరని, కాబట్టి మీకోసం నేను ముందుగానే చేసి పెట్టేశాను. వావ్, థ్యాంక్ యూ సో మచ్. ఖజానా. ఓకే. సో ఇలా వచ్చేస్తుంది మనకి, ఫుల్గా సెట్ అయిపోతుంది. నేను స్కూప్ లాగా తీయాలా ఇప్పుడు? ఎస్. ఓకే. ఎక్సలెంట్. రాజుగారు, కస్టర్డ్ ఐస్ క్రీమ్ ఇంత ఈజీ అని తెలియలేదండి. థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ అస్. వెల్కమ్ అండి. సో ఇప్పటి నుంచి హ్యాపీగా మనం ఇంట్లో పిల్లలకు చేసేలా పెట్టేసేయచ్చు. ఓకే. సో పైనుంచి కొంచెం
ఇస్తా. సూపర్. ఓకే, చల్ల చల్లగా కస్టర్డ్ ఐస్ క్రీమ్ రెడీ అండి. నేను ఇంట్లో తప్పకుండా ట్రై చేస్తున్నాను, మరి మీరు ట్రై చేయండి. సో కస్టర్డ్ ఐస్ క్రీమ్ తయారీ విధానం మరోసారి చూద్దాం. కస్టర్డ్ ఐస్ క్రీమ్ తయారీ విధానం, ముందుగా కస్టర్డ్ పౌడర్లో పాలు పోసి ఉండలు లేకుండా కలిపి ఉంచుకోవాలి. ఒక ప్యాన్లో పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో పంచదార వేసి బాగా మరగనివ్వాలి. ఆ తర్వాత కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని వేసి దగ్గర పడనివ్వాలి. ఇది కాస్త చల్లారాక ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకుని డీప్ ఫ్రీజర్లో 6 నుంచి 7 గంటల పాటు గట్టి పడనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకుని తరిగిన పిస్తాతో గార్నిష్ చేసుకుంటే కస్టర్డ్ ఐస్ క్రీమ్ రెడీ.